हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, एपी ट्रिपल आईटी 2023 की संबंधी चाला मंदी अयिते सेकंड पेज लो सीट रायने वाळ्ळु थर्ड पेज अयिते उंटुंदा लेदा अनि अडुगुतुन्नारु। उंटे एप्पुडु उंटुंदि, अलागे सेकंड पेज कट आफ एंत पेट्टमनि कूडा अडुगुतुन्नारु। सो दीनिकि संबंधी ई वीडियोलो अयिते मीकु क्लियर गा चेप्तानु, वीडियोनि अयिते अक्कड स्किप चेयकुंडा विनंडि। फ्रेंड्स, मन की सेकंड पेज की संबंधी 829 सीट्स अयिते रिलीज चेशारु। सो अंटे मन की टोटल गा मिगिलिन सीट्स वच्चेसि 765 सीट्स मिगिलाई सेकंड पेज कोसम। వీటితో పాటు మనకి ఎన్సీసీ రిజల్ట్స్ కూడా ఇదే లిస్ట్లో ఇచ్చారు। సో అంటే ఎన్సీసీలో మనకి 40 సీట్స్ ఉంటాయి। సో అయినా కూడా మనకి ఒక 20 to 25 మధ్యలో అయితే ఎక్స్ట్రా సీట్స్ ఎందుకు వచ్చాయంటే, ఎన్సీసీ వాళ్ళకి అంటే మనకి జనరల్ కేటగిరీలో ఫస్ట్ పేజ్లో సెలెక్ట్ అయిపోయిన వాళ్ళకే ఎన్సీసీలో కూడా సీట్ వచ్చింది। కాబట్టి ఎన్సీసీలో వాళ్ళని పక్కకు పెట్టేసి జనరల్లో ఈ కొన్ని సీట్స్ అనేవి ఒక 20 ప్లస్లో అనేవి వాళ్ళు యాడ్ చేసి ఇచ్చేశారు। सो काबट्टी मन की सेकंड पेज की संबंधी 829 सीट्स अच्छे वच्चाई अंदवल। सो अंटे फर्स्ट पेज काउंसलिंग जॉइन अयिन वाळ्ळकि कूडा इप्पुडु एनसीसी लो सीट वच्चिंदि। अंदुवलन अयिते वाळ्ळनि काउंसलिंग कि अटेंड अव्वद्दनि चेप्पारु, एंदुकंटे वाळ्ळकि आल्रेडी काउंसलिंग अनेदि कंप्लीट अयिपोयिंदि काबट्टि। सो मिगता वारिकि एनसीसी सर्टिफिकेट वेरिफिकेशन मात्रमे अय्यिंदि, कानी మీకు కౌన్సిలింగ్ అనేది జరగలేదు కదా। సో సీట్ రాని వాళ్ళకి అందువలన అయితే మీకు మళ్ళీ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది। సో మరి మనకు థర్డ్ పేజ్ ఉంటుందా అంటే, ఈ 829 మెంబర్స్ ఎవరైనా కూడా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకపోతే, ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వకపోతే మీకు థర్డ్ పేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది। సో కానీ మనకి ఎన్ని సీట్స్ మిగులుతాయని చెప్పలేం, కానీ కొన్ని సీట్స్ మాత్రం మిగులుతాయి। అలాగే స్పోర్ట్స్ కేటగిరీ లిస్ట్ అనేది ఇంకా రాలేదు కదా, అవి 20 సీట్స్. ఆ 20 సీట్స్లో మనకి ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లో సెలెక్ట్ అయిన వారికే ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది కదా, కొందరికి వాళ్ళకి మళ్ళీ జనరల్ కేటగిరీ నుంచి స్పోర్ట్స్ కేటగిరీ కింద పక్కన పెట్టేసి స్పోర్ట్స్ కేటగిరీలో వాళ్ళు కొంతమంది వెళ్ళిపోవడం వల్ల జనరల్ కేటగిరీలో అయితే కొన్ని సీట్స్ అయితే ఉంటాయి, ఎక్కువ ఉండవు। స్పోర్ట్స్కి సంబంధించి ఉన్నవే 20 సీట్స్ కాబట్టి। సో ఫైనల్గా ఏంటంటే, మనకి థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనకి 1:1 రేషియోలో లిస్ట్ మాత్రమే ఇచ్చారు, 1:2 రేషియోలో ఇవ్వలేదు కాబట్టి। సో థర్డ్ పేజ్ ఉంటుంది కానీ ఎక్కువ సీట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి మీరు థర్డ్ పేజ్ కోసం వెయిట్ చేయొచ్చా అంటే, ఎక్కువ మంది వెయిట్ చేయకండి, మీరు ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయిపోయారు కాబట్టి కంటిన్యూ చేయండి। ఏమైనా సీట్ వస్తే లక్ అనుకుని మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, లేదంటే మాత్రం లేదు, కానీ ఎక్కువగా హోప్స్ పెట్టుకొని చూసి మళ్ళీ సీట్ రాకపోతే మీరు బాధపడతారు కదా, ముందుగానే చెప్తున్నాను। సో మనకి ఇప్పుడు ఇంకా సెకండ్ పేజ్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఇచ్చారా ఇవ్వలేదా ఇస్తారా ఎంత అని కూడా చాలామంది పెట్టమంటున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత అనేది మనకి రిజల్ట్స్ వచ్చిన రోజే రిలీజ్ చేసేసారు, కానీ సెకండ్ పేజ్కి సంబంధించి ఇప్పటి వరకు అయితే వాళ్ళు కట్ ఆఫ్ ఇంకా అప్డేట్ చేయలేదు వెబ్సైట్లో। సో నాకు తెలిసినంత వరకు ఈరోజు నైట్ లేదంటే రేపు పెట్టవచ్చు కట్ ఆఫ్। సో కట్ ఆఫ్ వచ్చాకైతే నేను మీకు షేర్ చేస్తాను, లేదంటే మీరు వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి। మనకి కట్ ఆఫ్ వచ్చాకైతే ఏమైనా సీట్స్ మిగిలితే మనం థర్డ్ పేజ్కి సంబంధించి కొంచెం హోప్స్ పెట్టుకోవడానికి ఎవరికి ఛాన్స్ ఉంటుందో చెప్పొచ్చు, అది కూడా సేమ్ ఇప్పుడు సెకండ్ పేజ్లో వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నవారు లేదా 1 మార్క్ తక్కువ ఉన్న వాళ్ళకి హోప్స్ ఉంటాయి, మిగతా వరకు ఉండవు। నెక్స్ట్ థర్డ్ పేజ్లో కూడా మనకి ఎక్కువ సీట్స్ మిగలొచ్చు మిగలకపోవచ్చు, చాలామంది జాయిన్ అవుతున్నారు కాబట్టి, కానీ 800లో నాకు తెలిసి కొన్ని సీట్స్ మాత్రం ఖచ్చితంగా మిగులుతాయి। నెక్స్ట్ మనకి థర్డ్ పేజ్ ఉంటే ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు కదా, మనకి సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవ్వాలి, అది మనకి 10వ తేదీతో అయితే కంప్లీట్ అవుతుంది కాబట్టి మనకి సీట్స్ ఏమైనా మిగిలితే 11వ తేదీన అయితే అప్డేట్ వస్తుంది। సో 11వ తేదీన అప్డేట్ వచ్చాక మనకి కొన్ని డేస్ అయితే రిజల్ట్స్ రిలీజ్ చేసేసరికి టైం పడుతుంది, ఎందుకంటే మనకి 25న ఫస్ట్ పేజ్ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి మనకి ఈ రిజల్ట్స్ వచ్చేసరికి ఇప్పుడు 4 ఆగస్టున వచ్చాయి। అంటే మనకి ఎన్ని డేస్ పట్టింది, ఒక 10 డేస్ దగ్గర పట్టింది, అంటే సేమ్ సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ 10 అయిపోతే మనకి ఒక 1 వీక్ లేదంటే ఒక 10 డేస్ అయితే పట్టొచ్చు మనకి రిజల్ట్స్ వచ్చేసరికి। ఏదేమైనప్పటికీ థర్డ్ పేజ్ ఉంటే మనకి 20 కల్లా రిజల్ట్స్ వచ్చేస్తాయి ఆగస్ట్ 20కి। మీకు సీట్స్ మిగిలాయా లేదా ఎన్ని సీట్స్ మిగిలాయనైతే ఆగస్ట్ 11న అయితే తెలుస్తుంది। నెక్స్ట్ ఒక 1 ఆర్ 2 డేస్లో అయితే ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్స్ మిగిలాయని కూడా వాళ్ళు అప్డేట్
ఇస్తారు వెబ్సైట్లో. సో మనకు లాస్ట్ టైం ఇచ్చేటట్లే. సో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.